విజయవాడ వాసులకు జగన్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ త్వరలోనే పూర్తి కాబోతుంది, త్వరలోనే ప్రారంభోత్సవానికి నోచుకోబోతుంది. ప్రధానంగా విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు, విజయవాడ నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఫ్లైఓవర్లను త్వరగా పూర్తి చేయాలి అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీరియస్గా రంగంలోకి దిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం వాటిని కనీసం పట్టించుకోకపోవడం, వాళ్ల హయాంలోనే పూర్తి కావాల్సి ఉన్న అక్కడే పాలనంతా సాగించినా సరే కానీ కనీసం వాటి మీద దృష్టి పెట్టకపోవడంతో నగరవాసులు గత 5 ఏళ్లుగా ట్రాఫిక్ ఇబ్బందులతో నానా తంటాలు పడుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో రోజులుగా విజయవాడ వాసులు ఎదురు చూస్తున్న ఒక ఫ్లైఓవర్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఎందుకంటే విజయవాడ అంటేనే చాలా ఇరుకు రోడ్లు, వాహనాల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ట్రాఫిక్తో రోజు నిత్యం నరకం చూస్తుంటారు ప్రజలు. ఇలాంటి టైంలో వాహనదారులు ప్రధాన జంక్షన్లలో నిత్యం ట్రాఫిక్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు, దానికి తోడు విఐపీల తాకిడి వచ్చిపోతూ ఉంటారు విఐపీలు అందరూ కూడా. ఇలాంటి టైంలో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో వాహనదారులకు కూడా చాలా ట్రాఫిక్ కష్టాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఆ కష్టాలన్నీ కూడా మరికొద్ది రోజుల్లో తీరబోతున్నాయి అని ప్రభుత్వం ఒక సంకేతం ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం చొరవతో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రస్తుతం చాలా వేగంగా జరుగుతున్నాయి. మ్యాక్సిమం మార్చి నెల చివరి వారం నాటికి మొత్తం పనులన్నీ పూర్తయిపోతాయి, అంటే ఒక్కొక్క నెల రోజుల్లో, ఆల్రెడీ ఫిబ్రవరి ఎండింగ్ కాబట్టి ఇంకొక నెల రోజుల్లో మొత్తం ఫ్లైఓవర్కి సంబంధించిన పనులన్నీ పూర్తి కాబోతున్నాయి అని చెప్పి కలెక్టర్ ఇంతియాజ్ ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ కూడా నిర్వహించేస్తాం, దాని మీద ఆ వంతెన మీద వెహికల్స్కి అనుమతికి రాకపోకలకు కూడా అనుమతి ఇచ్చేస్తాము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. వాస్తవానికి సోమా ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ 325 కోట్ల రూపాయల వ్యయంతో 2.6 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. 2015 డిసెంబర్లో దీన్ని డిసెంబర్ నెలలో ఈ పనులు స్టార్ట్ అయినాయి. అప్పట్లో గతంలో 2015 స్టార్ట్ అయింది అంటే ప్రభుత్వం అధికారం వచ్చిన కొత్తలో, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఫ్లైఓవర్ మీద ఎంత నిర్లక్ష్యం వ్యవహరించింది అనడానికి కారణం ఆ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో జరిగిన జాప్యం. ఇంతకు మించి ప్రత్యేకంగా చెప్పాలని అవసరం లేదు. రాష్ట్రంలో అప్పట్లో అధికారంలో ఉన్నా సరే ఫ్లైఓవర్ విషయంలో చాలా నెమ్మదిగా పనులు జరగడం, దాని మీద మీడియాలో కూడా రకరకాల వార్తలు వచ్చినా కనీసం అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా ఆ ఫ్లైఓవర్ మీద దృష్టి పెట్టింది. అందుకే చాలా వేగంగా పనులు పూర్తవుతున్నాయి. కాంట్రాక్టర్లు అలాగే ప్రతినిధులతో కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది త్వరగానే ఆ ఫ్లైఓవర్ పూర్తి చేయాలని. మొత్తం మీద ఏప్రిల్ నెల చివరి నుండి ప్రజలు ఆ ఫ్లైఓవర్ని వినియోగించుకోవచ్చు. ఆ ఫ్లైఓవర్ మీద రాకపోకలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశాలు చాలా క్లియర్గా కనబడుతుంది. మొత్తానికి గతంలో ఎప్పుడో పూర్తవ్వాల్సిన, ఎప్పుడో ప్రజలను ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి చెందాల్సింది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మరికొద్ది రోజుల్లో, మరొక నెల రోజుల్లో ట్రాఫిక్ కష్టాల నుంచి బెజవాడ నగర వాసులు విముక్తి పొందబోతున్నారు. ఇది ఒక అతిపెద్ద శుభవార్త అని చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.